భగవాన్ నా పేరు భాగ్యలక్ష్మి. నాది అనంతపూర్. నేను భగవాన్ ధర్మాలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. 2000లో స్టార్ట్ అయ్యాను ధర్మాలోకి. భగవాన్ ధర్మాలోకి రాకముందు నాలో చాలా కోపము, ఆవేశము, ద్వేషము, ఇంట్లో పిల్లల మీద కానీ నా భర్త మీద కానీ ప్రతి ఒక్కరి దగ్గర నా బాంధవ్యాలు సరిగా లేవు. భగవాన్ ధర్మాలకి ఎప్పుడైతే వచ్చానో నా బాంధవ్యాలన్నీ సరి చేసుకున్నాను. ఈరోజు నేను ఇలాగా పసుపు కుంకుమలతో ఉన్నాను అంటే అమ్మా భగవాన్ పెట్టిన భిక్ష. నాకు మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు తను ఇంకా మనిషి లేడు అని చెప్పారు మాకు. తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి ఎవరిని గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాడు తను. ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇంకా మీ ఆయనకు బాగా కాదమ్మా, మనిషి అయితే ఉన్నాడు కాబట్టి ఏ మెడిసిన్స్ తనకు పనిచేయవు, ఇలాగే ఉంటాడని చెప్పారు. కానీ నేను చేసిన సేవ, భగవాన్ ధర్మాలు నమ్ముకున్న ఆ భాగ్యాన్ని నాకు అమ్మ భగవాన్ మా ఆయన మళ్ళీ మామూలు మనిషిగా చేశారు. తను మళ్ళీ తన డ్యూటీకి వెళ్ళగలిగాడు. తర్వాత పిల్లలు చదువుకున్నారు, జాబ్ లేవని చెప్పేసి నాకు నమ్మకం భగవాన్ ఇస్తారని చెప్పేసి. కానీ అమ్మ భగవాన్ ఒకటే, అమ్మ భగవాన్ వీళ్ళిద్దరు నీ మనవళ్ళు, వాళ్ళ జీవితాలు నీ కాళ్ళ ముందు పెడుతున్నాను నాయన, కాబట్టి వాళ్ళ జీవితాలు తీర్చే బాధ్యత నీదే భగవాన్ అని చెప్పేసి అన్నాను. మా చిన్న అబ్బాయికి 2 ఏళ్ల క్రితము జాబ్ వచ్చిందండి, మలేషియాలో జాబ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. ఇలాగా ఈరోజు అమ్మా భగవాన్ లేకపోతే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఈరోజు అమ్మా భగవాన్ వాళ్ళ ఇదిలో ఉన్నాం కాబట్టి, వాళ్ళ రక్షణ కవచం మా చుట్టూ ఉంది కాబట్టి మేము ఎంతో నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్నాం ఈరోజు మేము భగవాన్ ధర్మాలు ఉన్నాము అంటే. కాబట్టి ఇంతటి అనుగ్రహాన్ని ఇచ్చిన అమ్మా భగవాన్కు శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్, థ్యాంక్ యూ.